అందరికీ నమస్కారం. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు స్థానికంగా ఇన్చార్జ్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు కష్టర్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోబడింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దొడ్డిదారిన అడ్డదారిన అధికారంలోకి రావడానికి దొంగ ఓట్లని భారీ ఎత్తున మరి పక్క జిల్లా వాళ్ళని పక్క నిజవర్గం వాళ్ళని చేర్పిస్తున్నాడు కాబట్టి దీని మన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు తప్పకుండా ఈ ఓటర్ ఎరిఫికేషన్ అనేది చాలా కీలకం. ఈ దొంగ ఓట్లని కనిపించే ఎరిఫికేషన్ చేసి దొంగ ఓట్లని మనం నిర్ధారించటం మనమందరం కూడా అలర్ట్గా ఉండాలని ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు ముఖ్యంగా ఈరోజు మొత్తం ఓటర్లు 1,90,000 పైసలుకుండాయి. దాదాపు 224 బూతులు కలిగి ఉన్నాయి. కావున ఈరోజు మరి ఈరోజు మండలాలలో మరి పంచాయతీల్లో కూడా మరి గ్రామాలలో కూడా మరి దొంగ ఓట్లు ఇష్టమొచ్చినట్టుగా చేర్పిస్తున్నారు కాబట్టి దీని దృష్టి సాధించి దీని అరికట్టడానికి మనమందరం కూడా సాయ శక్తులుగా రాష్ట్ర పార్టీ పనిచేయమనింది. దాని భాగంగా నేను ఇక్కడ పార్టీ అబ్జర్వర్గా మరి ఈరోజు పెద్దలు గౌరవనీయులు శివరామరెడ్డి కానీ అదేవిధంగా రామలింగారెడ్డి అదేవిధంగా వేణుగోపాలు ప్రసాద్ రెడ్డి ఇంకా చాలామంది ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు త్రిశైలం రాజారెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంకా మన లింగసాం గౌడు సుబ్బరాజు చామరాజు రవీంద్ర అందరి గడ పత్రికా మిత్రులు గడ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మన కస్టర్ ఇన్ఛార్జీలకు యూనిట్ ఇన్ఛార్జీలకు ఒకటే తెలియజేస్తున్నాం. మళ్ళా మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇక్కడ బుడ్డా రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేకి మనం అభ్యర్థిని గెలిపించుకోవడానికి మనం అందరూ మరి ముఖ్యంగా మన కస్టర్ ఇన్ఛార్జీలకు యూనిట్ ఇన్ఛార్జీలకు ఒకటే తెలియజేస్తున్నాం. మళ్ళా మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇక్కడ బుడ్డా రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేకి మనం అభ్యర్థిని గెలిపించుకోవడానికి మనం అందరూ కూడా సైనికులుగా పనిచేయాలి. సైనికులుగా పనిచేయాలంటే ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ దొంగ ఓట్లు అనేది మనం దాని మీద దృష్టి పెట్టి మనం ఆ ఓట్లని ఎల్ఓలకి తీసిపోయి వాళ్ళు దృష్టికి తీసుకొని పోయి ఇక్కడ కాకుండా కలెక్టర్ కూడా మనం ఫిర్యాదు చేసి ఆ దొంగ ఓట్లను అరికట్టడానికి మనం అందరూ కూడా సాయ శక్తులుగా పనిచేద్దాం. ఇప్పటికే బ్రహ్మాండంగా ఇక్కడ బాధుడే బాధుడు కానీ ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అని కానీ పార్మట్ పిలప్ చేయడానికి ఆ ఇష్యూలో కానీ ఇప్పుడు హౌస్ ఎరిఫికేషన్ కానీ అన్ని రకాలుగా ఈరోజు బాగా త్రిశైలం నిజవర్గంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మరి ఇప్పటికే 96% కూడా పూర్తి అయింది. మరి ఇంకా కొంత ఏదో ఉండేది కూడా త్వరలోనే పూర్తి చేస్తామని మా నాయకులందరూ కూడా ఇక్కడికి తెలియజేశారు. మరి ఈ రిపోర్ట్ కూడా అన్నీ కూడా తీసుకుంటున్నాం. దాని భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనం 2019లో చూసాం సొంత చిన్నాయన్ని కూడా చంపి ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఎన్నికల్ల రేపొద్దున ఇంకా ఎవరినైనా కూడా చంపగలుగుతాడు. నిన్నే మరి స్వర్గీయ మరి వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ గారు మరి మీడియాలో కూడా తెలియజేశారు నన్ను నా భర్తను కూడా చంపేదానికి వెనుకాడకుండా కూడా ఈరోజు అందరూ కూడా ఫాలో అవుతున్నారు. ఇది దృష్టి పెట్టండి మమ్మల్ని కాపాడని అంటున్నారు. రేపు ఎవరిని చంపుతాడో ఎవరిని ఇచ్చేస్తాడనేది తెలీదు. ఆయన అయితే ఈరోజు ముఖ్యమంత్రి కావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇట మద్యం కుంభకోణం చేస్తున్నాడు, ఇసుక కుంభకోణం చేస్తున్నాడు. మరి ఆ యొక్క డబ్బులకి ఆన్లైన్గా లేదు. ఈరోజు కిరాణా అంగడి పోతే టీ తాగితే కూడా
ఈరోజు చెల్లో ఆన్లైన్ చేసుకొని మరి గూగుల్ పే గాని ఫోన్ పే తగడా మరి బ్యాంకులకు అకౌంట్లు పోయి ప్రభుత్వం ట్యాక్స్లు వసూలు చేసే పరిస్థితి ఉంటే ఈ రాజు కోట్లాది రూపాయలు లక్షల కోట్లు మరి లూటు చేస్తా ఉన్నాడు దానికి అకౌంట్లు లేవు ఇసుకని కుమ్ముకోణం చేస్తున్నాడు అదే విధంగా మైన్స్ గాని రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రయత్నం చేస్తా దానికి స్థానికంగా శాసనసభ్యులు కూడా అదే విధంగా చేస్తున్నారు దీని మనం అరికట్టాలంటే మళ్ళా ఈ రాష్ట్రానికి దశ దిశగా పంజేయాల ఈ రాష్ట్రానికి మళ్ళా